ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు పర్యటన. త్వరలోనే సిద్దిపేటకు గోదావరి నీళ్లు వస్తాయని చెప్పారు. అంతకుముందు రంగదంపల్లి గ్రామంలో ర్యాలీగా ప్రభుత్వ పాఠశాల వరకు నడుచుకుంటూ వచ్చారు. అనంతరం రైతులకు మంత్రి హరీష్ రావు పంట పెట్టుబడి చెక్కులను, పాస్ పుస్తకాలను రైతులకు మంత్రి అందజేశారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ వ్యవసాయం పెట్టుబడి కోసం ఈ చెక్కులను వాడుకోవాలని చెప్పారు. బ్యాంకులో ఈ చెక్కులను ఇచ్చి డబ్బులు తెచ్చుకోవాలని, బ్యాంక్ అధికారులు లోన్ కింద ఈ చెక్కులను జమ చేసుకోరని రైతులకు వివరించారు. ఈ చెక్కులన్నీ కూడా ఇలా మధ్యాహ్నం లోగా ప్రతి రైతు కూడా అధికారులు ఇక్కడనే ఉండి రైతులందరికి కూడా ఇప్పిస్తారు. బ్యాంక్ అధికారులు కూడా మీరు వెళ్ళిన వెంటనే పాత బకాయిలు పట్టుకోకుండా మీ డబ్బును మీకు వెంటనే బ్యాంక్ అధికారులు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరు చెక్కి అనేది వెంటనే సంతకం పెట్టించుకొని డబ్బులు మీ చేతిలో పెడతారు. దీన్ని వ్యవసాయానికి పెట్టుబడికి ఉపయోగించుకోవాలి తప్ప ఇతర అవసరాలకు వాడకుండా పంట సాయం కోసం ఇచ్చిన డబ్బును మరి వ్యవసాయం కోసం ఉపయోగించుకోవాలని రైతు సోదరులందరినీ కూడా కోరుకుంటూ మరి మీ అందరికీ కూడా మంచి శుభం కలగాలి. తొందరలోనే మనం గోదావరి నీళ్లు కూడా తెచ్చుకొని ఇంకా ఈ ప్రాంతాన్ని స్వచ్ఛశాలనం కూడా చేసుకుందామని మనం చేస్తూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.